నా పేరు లక్ష్మణ్, మాది గోపవరం గ్రామం. నేను కూడా అక్కడ భరత్ కుమార్ రెడ్డి 2020 నవంబర్ 31వ తేదీ గౌరు భరత్ కుమార్ రెడ్డి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాంట్లో మేము కూడా బాధితులము. మాకు కూడా 24 లారీలు దాకా సింగిల్ ఉండబడి ఉన్నాయి. మేము ఏ పార్టీ ఇది వల్ల ఇక్కడికి రాలేదు. మేము గతంలో ఈ ఇష్యూ తెగకుండా ఉండేసరికి గౌరవనీయులు ఎంపీ గారిని కలిసడం జరిగింది. ఆయన బై ఎలక్షన్స్లో ఉన్నాడు ఆ రోజు. ఆయన్ను అందరం రైతులందరం పోయి రిక్వెస్ట్ చేసుకుని ఇది ఏదో కొలిక్కి తీసుకురండి అన్న. 115 మంది రైతు కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి మీరు దయవుంచి న్యాయం చేయండి అన్న అని ఎంపీ గారిని కలవడం జరిగింది. ఎంపీ గారు ఈయన సమటూరు ప్రసాద్ రెడ్డి గారని, ఈయన కూడా 6 నెలలు 8 నెలల కాలం తన వ్యక్తిగత పనులన్నీ ఇచ్చిపెట్టుకొని కూడా మా రైతులందరూ సమస్య కొలిక్కి తెచ్చుకోవడం కోసం ఈయన కూడా మంచి గట్టి ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా రైతులందరూ కూడా మీరు తీసుకుండా దాంట్లో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, వేరెవరన్నా తీసుకుంటే ఇది తెగే సమస్య కాదు కాబట్టి దయవుంచి మీరు తీసుకోండి అని మా రైతులందరూ విన్నవించుకోవడం జరిగింది. దానికి ఆయన మంచి ఉదయంతో ఎమ్మెల్యే గారు ఏదో దాన్ని తీసుకొని ఒక 10-15 రోజులకు 1 కోటి రూపాయలు డబ్బు, అంటే అనగా రేపు సోమవారం 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. మిగిలిన 3.5 కోటి కూడా 4 నెలల టైంలో ఇస్తా అని ఆ రోజు మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సోమవారం రోజు 1 కోటి రూపాయలు ఆయన ఇస్తారు. అంతేగాని దీంట్లో ఈ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీలకు అతీతంగా మేమందరం రైతులం రావడం జరిగింది. నేను యాక్చువల్గా వరదాలరెడ్డి గారి అనుచరుని, పార్టీలకు అతీతంగా మేమందరం వచ్చాం రైతుల సమస్య కాబట్టి. మేము ఏ ఒక్కరం కూడా రైతుల తరఫున ఏ ఒక్క రైతు కూడా ప్రవీణ్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఆయన దగ్గర కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరగలే. ఎవరం కలిసలేదన్న, కలిస్తే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి కదా. ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఒక లీడరు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి కదన్నా. మేమైతే ఏ ఒక్కరం ఇవ్వలే. ఇప్పటికైనా ఆయన మంచి హృదయం ఉంటే, రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే, ఇప్పటికైనా 4.5 కోటి ఆయన ఇస్తే ఆయనకు రిజిస్టర్ చేయించడానికి కూడా మేము కమిటీ అంతా పోయి అతను ఆయనతో మాట్లాడతాం. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికి ఆ 4.5 కోటి ఆయన ఇచ్చినా కానీ ఆయనకు రిజిస్టర్ చేయించడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాం మేము మాట్లాడి. నా పేరు రాజగోపాల్ రెడ్డి, శంకరాపురం గ్రామం. మేము గోడౌన్ శనిగల బాధిత రైతులము. డిఎస్పి గారు పంచాయతీ చేసి ఈయన సహదేవ్ రెడ్డి గారు వీళ్ళంతా సహకరించారు. ఈయన ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ పొలం ఇచ్చి 13 ఎకరాలు కొంత గోడౌను ఇచ్చి చెప్పారు. మేము అది సొమ్ము చేసుకోవాలంటే ఎవరు రాకుండా ఉన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి బలవంతంగా మేమంతా రిక్వెస్ట్ చేసి ఆయన ఒప్పించుకొని మా భారం అంతా ఆయన మీదేసుకొని చేశాడు. కానీ ఎవరైతే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు. సోమవారం రోజు 1 మంత్ టైం పెట్టాడు, సోమవారం టైం అవుతుంది 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు, మిగతాది 3 నెలలకు ఇస్తానన్నాడు 3.5 కోటి. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, మేమంతా నిజమైన రైతులము బాధితులం. మాకైతే ఎలాంటి ద్రోహం చేయలేదు. మా బలవంతమే వాళ్ళ బ్రదర్ వద్దని చెప్తానే కూడా మా భారాన్ని ఆయన మీదేసుకొని ఒప్పుకున్నాడు, తీసుకునేవాడుగా. మేమైతే పోలేదు, మేమైతే పోలేదు ఎవరి దగ్గరికి. మేము పోయింది ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికే, ఇది వాస్తవం. చిక్కులు ఉండే కొద్దీ మాతో కాక, సంవత్సరం పన్న బయర్ కొనుగోలుదారులు రాక గౌరవ ఎమ్మెల్యే గారు రాజమల గారికి 10 మాటలు ఇంటికాడికి పోతే ఆయన వద్దన్నాడు. వద్దన్నే మేము బలవంతంగా ఆయనకు మాకు అన్యాయం దొరుకుతా సార్, వేరే వాళ్ళు కొనరు అని మేము ఆయనకు వినిపించుకున్నాం. ఆయన సశింబీర్ అన్నాడు, కానీ ఎలాగోలా ఆయన గారు మేము రాయించాము 4.5 కోటికి మొత్తం గోడోను 11 ఎకరాల పొలము. మా బలంతో మాకు నచ్చి మాకు రాయించాము. తర్వాత 4.5 కోటి రాయించాము. 4.5 కోటి వచ్చేసి 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. 1 కోటి రేపు సోమవారంకి ఇస్తున్నారు, మిగతా వచ్చేసి 3 మంత్స్కి ఇస్తున్నారు. మా ఒప్పందంతోనే ఇంత చేశాం, మిగతా 3 మంత్స్కు ఇస్తాం 3.5 కోటి. మా రైతులు ఉంటా 10 కోట్లే చేశాం, మిగతా 3 మంత్స్ 3 నెలలకు ఇచ్చేస్తాం రేపు సోమవారం. 20 డేస్ ఇస్తామన్నారు 1 మంత్.